రాజకీయ నాయకులకి పోలీసులకి అస్సలు సంబంధాలు ఉండకూడదు ఎలాంటి సంబంధం ఉండాలంటే ఒక కంప్లైంట్ ఇచ్చే సగటు ప్రజలతో ఎట్లాంటి సంబంధం ఉందో అంతవరకే ఉండాలి అలా కాకుండా రాజకీయ నేతలకి అధిక విలువ ఇవ్వడం ప్రారంభిస్తే సామాన్యులు నలిగిపోతారు ఎందుకు అంటే తప్పు చేసినటువంటి వాడు వెళ్ళి ఆ నాయకుడిని అప్రోచ్ అవుతాడు ఆ నాయకుడితో పోలీసుకుండే సన్నిహిత సంబంధాల వలన చివరికి న్యాయం కోరినటువంటి వ్యక్తి అన్యాయానికి గురవుతాడు అన్యాయం చేసిన వ్యక్తి అందలమెక్కుతాడు అది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం సాధారణంగా పోలీస్ శాఖ నిష్పాక్షికంగా ఉండాలి కానీ మన దరిద్రం ఏంటంటే పోలీస్ శాఖలు క్రమంగా తమ వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నాయి రాజకీయ పక్షాలకి తాబేదారులుగా వ్యవహరించడం ప్రారంభమై పతాక స్థాయికి చేరుతున్నటువంటి వ్యవహారం నిజంగా అయితే సిన్సియర్గా హార్డ్ వర్క్ చేయగలిగినటువంటి వాళ్ళు చక్కటి దర్యాప్తు చేయగలిగినటువంటి వాళ్ళు బాధ్యతాయుతంగా పనిచేయగలిగినటువంటి వాళ్ళు నిజాయితీగా పనిచేయాలనుకుంటున్నటువంటి వాళ్ళే పోలీస్ శాఖలోకి వస్తారు కానీ ఈ ఒత్తిళ్ళకి భరించి భరించలేక చివరికి లొంగిపోవటం లేదంటే తమకి పదవులు ఎక్కడ కావాలంటే అక్కడికి పోస్టింగులు కావాలంటే వీళ్ళని నమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది దాంతో వీళ్ళని సాటిస్ఫై చేయడం కోసం డబ్బులు వసూలు చేసుకోవడం ప్రారంభించి తాము వాటిట్ల ట్రాప్లో పడిపోతూ నిజాల సమాధుల మీద అబద్ధాల పునాదుల మీద అన్యాయపు ప్రభుత్వాలు నడిచేటువంటి పరిస్థితికి కారణమవుతున్నాయి వ్యవస్థ అన్యాయం అవుతుంది దీనికి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి చెడుకి ఒక ముగింపు ఉంటుంది నిన్న జరిగినటువంటిది ఏదైతే ఒక ఎమ్మెల్సి దువ్వాడకు సంబంధించినటువంటి కార్యక్రమం దాంట్లో ఎస్ఐ డ్యాన్సులు వేయటం దాని మీదన అధికారులు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు కానీ అసలు ఎట్లాగా అధికార పార్టీ వాళ్ళతో మనం పరుగులు పెట్టాలి అనేటువంటి ధోరణి లేదంటే రాజకీయ నాయకులతో పరుగులు పెట్టాలనే ధోరణి ఏంటి అనేది తెలియదు అసలే నృత్యాలు ఆపాల్సిన ఓ ఎస్ఐ అర్దనగ్నంగా డాన్సులు వేస్తున్న యువతలతో కలిసి నృత్యం చేయడం విమర్శలకు దారితీసింది వైసీపీ ఎమ్మెల్సీ దువాడ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం రాత్రి శ్రీకాకుళం జిల్లా టెక్కలోని వెంకటేశ్వర కాలనీలో గల ఆయన ఇంటి ఆవరణలో యువతలతో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు ఇందులో ఉంటున్న డ్యాన్సులతో కలిసి టెక్కల ఎస్ఐ చౌదరి హరికృష్ణ కూడా ఓ ఐటెం సాంగ్కి డ్యాన్స్ వేశారు ఇది వైసీపీ వర్గాల్లో జోష్ నింపిన అర్ధనగ్నంగా ఉన్న అమ్మాయిలతో ఎస్ఐ నృత్యాలు చేయడంపై విమర్శలు వెలువత్తాయి దీనిపై పోలీసు ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎస్ఐ హరికృష్ణను వీఆర్కి పంపినట్టు చెప్పారు కాకపోతే ఈలోపు పొరువు అయితే పోయిందిగా